ఈ సృష్టిలో గొప్పవి రెండే రెండు ఒకటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచంలో వేగంగా పనిచేయాలన్నా లేదంటే స్మార్ట్గా డబ్బులు సంపాదించాలన్నా కావాల్సిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అందువల్లే ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ ఈ ఐదు ఏ ఏ టూల్స్ని యూస్ చేయండి టైంని సేవ్ చేసుకోండి అలానే హాయిగా మీ లైఫ్లో ప్రొడక్టివిటీని కూడా పెంచుకోండి మన వ్యూవర్స్ లో చాలా మంది తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ స్టార్ట్ చేయమని అడిగారు వారి కోసం తక్కువ ఫీజుతో ఏఐ బిగినర్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ బ్యాచ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఆరో తారీఖున ప్రారంభం కాబోతుంది ఈ కోర్స్ అంతా కూడా తెలుగులో ఉంటుందండి ఈ కోర్స్ కోసం పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏ ఎక్స్పర్ట్ తో మనం కొలాబరేట్ అయ్యో ఈ కోర్స్ డ్యూరేషన్ నలభై ఐదు రోజులు ఉంటుంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ లో ఉన్న ని ఫిల్ చేయండి ముందు రిజిస్టర్ చేసుకునే యాభై మంది ఫస్ట్ బ్యాచ్ లో ఉంటారు ఆలస్యం చేయకుండా రిజిస్టర్ చేసుకోండి మీరు ఇప్పుడు ఒక ఫోటో చూస్తున్నారు కదా చూడగానే ఏదో హాలీవుడ్ రేంజ్లో ఒక అందమైన అమ్మాయి కనిపించింది కదా ఏంట్రా బాబు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ అమ్మాయిని అనుకోకండి ఇది మనం ఏదో జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట దీన్ని మీరు కూడా జనరేట్ చేయొచ్చు సో మీకు అటువంటి అద్భుతమైన ఫస్ట్ టూల్ పేరే ఫేస్ స్టూడియో డాట్ యాప్ అనమాట ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎటువంటి ఇమేజ్నైనా కూడా క్రియేట్ చేయవచ్చు మీకు ఒకసారి రీఫ్రెష్ చేస్తాను ఈ పేజ్ని సో మీకు ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ కూడా అవసరం లేదు జస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఎటువంటి ఫోటో కావాలి మేల్ కావాలా ఫీమేల్ కావాలా ఉదాహరణ నేను ఫీమేల్ సెలెక్ట్ చేశాను వయసు టీనేజ్లో ఉన్న అమ్మాయి ట్వంటీస్ ఏజ్ లేకపోతే థర్టీస్ ఏజ్ పెద్ద ఇలాగా ఉదాహరణకు ట్వంటీస్ నేను సెలెక్ట్ చేశాను మళ్ళీ వా ఎటువంటి ఏ దేశానికి చెందిన అమ్మాయి యూరోపియన్ కాంటినెంట్ ఆఫ్రికా సౌత్ ఏషియన్ ఈస్ట్ ఏషియన్ ఉదాహరణకి మనం లాటిన్ అమెరికా సెలెక్ట్ చేద్దాం జనరేట్ మీద క్లిక్ చేద్దాం చూసారుగా కేవలం ఐదు పది సెకండ్లోనే లాటిన్ అమెరికా సంబంధించిన అమ్మాయిని క్రియేట్ చేసింది కాకపోతే ఇది రియల్ లైఫ్లో ఎక్కడ కనిపించదు అమ్మాయి ఏఐలో మాత్రమే కనిపిస్తుంది ఉదాహరణకి మేల్ని జనరేట్ చేద్దాం మేల్ అని సెలెక్ట్ చేసి ఒక ముప్పై సంవత్సరాల పురుషుణ్ణి మనం క్రియేట్ చేద్దాం సౌత్ ఆసియన్ క్రియేట్ చేద్దాం జనరేట్ మీద క్లిక్ చేద్దాం సో ముప్పై సంవత్సరాలు సౌత్ ఆసియన్ ఎలా ఉంటారని చెప్పి ఒక ఇమేజ్ వచ్చింది మీరు ఇమీడియట్గా ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవచ్చు జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఇంకొకటి మళ్ళీ ఫీమేల్ క్లిక్ చేద్దాం ఈసారి పెద్ద వయసు సిక్స్టీస్లో ఉండాలి యూరోపియన్ అని చెప్పి సెలెక్ట్ చేద్దాం జనరేట్ మీద క్లిక్ చేయండి సో అరవై సంవత్సరాలు అయితే ఆవిడ కింద వచ్చేసింది సో ఇలాగ మనకు కావాల్సినట్టుగా కేవలం సెకండ్లు వ్యవధిలోనే ఏ యూస్ చేసి ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు ఇన్ కేసు మీరు ఏమైనా వీడియోస్లు యూజ్ చేయడానికి కాపీ రేట్ రాకుండా కూడా యూజ్ అవుతుంది పూర్తిగా ఏ క్రియేట్ చేస్తారు ఇమేజెస్ అద్భుతంగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి టూల్ అయితే ఇక నెక్స్ట్ ఏ టూల్ పేరు వీడియో టు బ్లాగ్ డాట్ ఏఐ పేరులోనే మీకు అర్థమవుతుంది కదా జస్ట్ మీరు ఒక యూట్యూబ్ వీడియో లింక్ ఇస్తే మీకు బ్లాగ్ ఆర్టికల్ అనేది క్రియేట్ చేసేస్తుంది అనమాట నేనైతే నమ్మలేకపోయాను బట్ మీకు లైవ్లో చూపిస్తాను ఉదాహరణకి నేను ఆల్రెడీ బీబీసీ ఛానల్ సంబంధించిన ఒక వీడియో లింక్ తీసుకున్నాను ఈ లింక్ని నేను షేర్ చేసి కాపీ మీద క్లిక్ చేశాను ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను నెక్స్ట్ మీరు సింపుల్గా క్రియేట్ బ్లాగ్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు కొంత టైం తీసుకుంటుంది ఆ వీడియోని అనలైజ్ చేసి ఆ వీడియో కంటెంట్ని కాస్త బ్లాగ్ కింద రాసేస్తుంది విశాఖ ఈ టైటిల్ పేరు యుఎస్ ఉమెన్ విత్ రేర్ డబల్ ఉమ్ అనేది టైటిల్ దానికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఒక బ్లాగ్ ఆర్టికల్ వచ్చేసింది నేనైతే ఫస్ట్ నమ్మలేదు కానీ నిజంగానే మొత్తం ఆ వీడియో కంటెంట్ను బ్లాగ్ కింద వచ్చేస్తుంది మీకు ఇంకొకటి ఇప్పుడు బీబీసీ న్యూస్లో ఇంకొక వీడియో సెలెక్ట్ చేద్దాం నేను బీబీసీ న్యూస్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఇంగ్లీష్ వీడియోస్ కాబట్టి సో ఇక్కడ ఒక లిమిటేషన్ కూడా ఉంది కేవలం ఇంగ్లీష్ కంటెంట్ మాత్రమే ఇది జనరేట్ చేస్తుంది ఇప్పుడు నేను ఈ కంటెంట్ కూడా కాపీ చేసి ఇంకోటి క్రియేట్ చేస్తాను డాష్ మొదలు డాష్ బోర్డులోకి వెళ్ళి క్రియేట్ బ్లాగ్ మీద క్లిక్ చేసి లింక్ ఇచ్చేసి క్రియేట్ బ్లాగ్ మీద క్లిక్ చేస్తున్నాను మళ్ళీ అద్భుతం క్రియేట్ అయిపోతుంది సెకండ్ల వ్యవధిలో ఒక కంటెంట్ అనేది మనకి బ్లాగ్ ఆర్టికల్ క్రియేట్ అయిపోతుంది ఎవరికైతే కొన్ని కొన్ని కొంతమంది కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు వీడియోస్ అటువంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది కంటెంట్లో మనకి మెయిన్ పాయింట్స్ లేకపోతే దాన్ని సమరైజ్ చేసుకోవడానికైనా జస్ట్ సింపుల్గా మీరు ఇందులోకి ఇచ్చేసుకుని దాన్ని కాపీ చేసేవచ్చు ఈవెన్ దాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు మీరు పీడిఎఫ్లోకి లేకపోతే ఓట్ డాక్యుమెంట్లో ఒకటి ఈవెన్ మీరు డైరెక్ట్గా ఓట్ ప్రెస్లో కూడా పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట ప్రధానంగా కంటెంట్ రైట్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ టూల్ ఇక నెక్స్ట్ చెప్పబోయే టూలు పిల్లలకి సూపర్ బాగా అర్థం చాలా బాగా అర్థమవుతుంది ఎవరైతే డ్రాయింగ్ వేస్తారో చాలామంది పిల్లలు డ్రాయింగ్ వేద్దాం అనుకుంటారు కానీ వాళ్ళకి సరైన గైడెన్స్ ఉండదు దానికోసమే డ్రాయింగ్ నౌ డాట్ కామ్ అండి ఇందులోకి వెళ్తే మీరు బొమ్మల్ని ఎలా గీయాలి అని చెప్పి మనకి క్లియర్గా ట్యూటోరియల్ ఉంటుంది ఉదాహరణకి ఒక బొమ్మని మనం సెలెక్ట్ చేద్దాం ఈ కుక్క బొమ్మని గీయాలి ఇప్పుడు మన కుక్క బొమ్మని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్టెప్స్ ఉంటాయి అనమాట స్టెప్ వన్ ఫస్ట్ ఏం చేశారు గుండ్రంగా గీయాలి తర్వాత మెడభాగం గీయాలి తర్వాత స్టెప్ త్రీ స్టెప్ ఫోర్లో ఏం గీయాలి స్టెప్ ఫైవ్లో ఏం గీయాలి స్టెప్ ఎయిట్లో ఏం గీయాలి ఇలా ప్రతిదీ మనకి ఏ చెప్తుంది అనమాట ఇలా ఫస్ట్ ఇలా గీసి తర్వాత నెక్స్ట్ ఎక్కడికి గీస్తే బొమ్మ వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకి ఒక్కొక్క స్టెప్ ఉంటుంది అలానే కింద అదే మనకి ఇమేజెస్ రూపంలో కూడా ఉంటుంది మీకు ఇంకొక వీడియో కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ బొమ్మ గీయాలనుకోండి అది మనకి ఎలా గీయాలో తెలియకపోతే మళ్ళీ దాని మీద క్లిక్ చేసి మన ట్యూటోరియల్స్కి వెళ్తాం స్టెప్ సెవెన్ స్టెప్ ఎయిట్ స్టెప్ నైన్ ఇట్లా స్టెప్ వన్ ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి పేరెంట్స్ బొమ్మలు గీ బొమ్మలు నేర్పించేటప్పుడు చాలా ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఏదో రకంగా గీసే కన్నా ఒక ఫార్మాట్ ఎంచుకుని ఫస్ట్ బొమ్మ గీసేటప్పుడు ఏది గీయాలి ఏం అవుట్లైన్ గీయాలి ఎలా గీయాలి సో ఇలా నో ఇలా గీసుకుంటే కనుక ఈజీగా డ్రాయింగ్ కూడా చేయడం అవుతుందన్నమాట సో ఖచ్చితంగా పిల్లలకి ఎవరికైనా డ్రాయింగ్ నేర్పిద్దాం అనుకున్నట్లయితే పేరెంట్స్కి ఈ టూల్ బాగా యూజ్ అవుతుంది ఇక నెక్స్ట్ ఏ టూల్ పేరు డిజైనర్ డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసుకొచ్చిన ఏ టూల్ అండి దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనకి టెక్స్ట్ ఇస్తే ఇమేజెస్ జనరేట్ అవుతాయి దీనికి మీరు ఫస్ట్ మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది ఉండాలండి తర్వాత మీ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత మీరు ప్రాంప్ట్ ఇస్తే మీకు ఇమేజెస్ అనేది జనరేట్ అవుతాయి మీరు జస్ట్ ఇమేజ్ క్రియేటర్లో క్లిక్ చేస్తే ఇందులో ఏం జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు ఇమేజ్ క్రియేషన్ కాబట్టి ఇమేజ్ మీద క్లిక్ చేసి నేను ఫస్ట్ ఏమి ఇచ్చానంటే న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోస్టర్ అని చెప్పి ఇచ్చాను సో కొంత టైం తీసుకుంటుంది మనం ఇచ్చిన ప్రాంప్ట్ అనమాట దీన్ని ఇచ్చి ఎంటర్ నొక్తే సరిపోతుంది తర్వాత అదే ప్రాంప్ట్ అనేది అర్థం చేసుకుని దానికి తగ్గ ఇమేజ్ అనేది మనకి జనరేట్ చేస్తుంది చాలా ఈ టెక్స్ట్ ఇమేజెస్ చాలా టూల్స్ అయితే ఉన్నాయి బట్ కొత్త కొత్త టూల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు నేను ఇచ్చిన దానికి ఒక ఒక ఇమేజ్ అనేది వచ్చింది డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి దీంట్లో మంచి విషయం ఏంటంటే మనకు క్వాలిటీ బాగుంటుంది ఉదాహరణకి జూమ్ చేయండి త్రీ ఎంబీ వస్తుంది ఒక్కొక్క ఎంబీ ఒక్కొక్క ఇమేజ్ ఫైలు సో ఇలా మనం ఏదైనా జస్ట్ ఇలానే కాదు మనకి ఏదైనా అనిపించి మన ప్రాంప్ట్ ఏదైనా ఇవ్వచ్చు దాన్ని తగ్గి ఇమేజ్ అనేది మనం క్రియేట్ చేస్తుంది కాస్త టైం అనేది తీసుకుంటుంది అంటే మ్యాక్సిమం ఇమే టెక్స్ట్ ఇమేజెస్ జనరేట్ ఏదైనా కొంచెం టైం తీసుకుంటుంది బట్ ఇది కూడా కాస్త టైం అనేది తీసుకుంటుంది ఇది బాగుంది కదా స్పైడర్ మ్యాన్ మనకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే అలా ఉంటుంది వెళ్ళి ఇటువంటి ఇమేజ్ వస్తుంది మనం ఇక్కడ కనుక సంవత్సరం ఇచ్చి ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా వచ్చే వచ్చేది అనమాట లేదు జస్ట్ ఇదే ఇప్పుడే ఇప్పుడే చూద్దాం అది కూడా ఇంకా టూ థౌజండ్ టూ వచ్చిన తర్వాత ఫోర్ లేదు సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అంత యాక్యురేట్గా ఉండట్లేదు మనం రెండు మూడు సార్లు ట్రై చేస్తేనే దాన్ని తగ్గ ఇమేజ్ వస్తుంది సో అంత యాక్యురేట్ లేదు లేదు కానీ ఇమేజెస్ మాత్రం క్వాలిటీగానే వస్తున్నాయి అనమాట ఇక చివరిగా మీకు చెప్పబోయే టూల్ పేరు ఫోటో ట్యుటోరియల్ అండి ఫోటో ట్యూటోరియల్ డాట్ కామ్ దేనికంటే ఎవరికైనా మనకి తెలిసిన వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాం కానీ ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలీదు అటువంటిప్పుడు మనకి ఇది యూజ్ అవుతుందండి ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ మీరు మీరు గిఫ్ట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వైఫ్ ఇలాగాలాగా సో మనం ఎవరికి ఇద్దాం అనుకుంటున్నా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ అకేషన్ ఏంటి బర్త్డే బర్త్డే సో ఇక్కడ నేను ఫ్రెండ్ సెలెక్ట్ చేసిన ఒకవేళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అలా ఇవ్వచ్చు లేకపోతే వైఫ్కి హస్బెండ్కి అలా ఇచ్చి మన అకేషన్ ఏంటి బర్త్డే గ్రాడ్యుయేషన్ యానివర్సరీ ఏదైనా పెట్టుకోవచ్చు అలాగే మీకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళకి ఏం నచ్చుతాయి వాళ్ళ లైక్స్ ఏంటి ఉదాహరణకి గేమ్స్ అని అనుకుందాం వాళ్ళ గేమ్స్ ఇష్టం అనుకోండి తర్వాత మన బడ్జెట్ ఎంతలో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం ఇది డాలర్స్లో చూపిస్తుంది సో దానికి తగ్గట్టుగా మనం నెంబర్ ఇస్తే సరిపోతుంది వన్ డాలర్ అంటే ఇప్పుడు ఎయిటీ రూపీస్ చేంజ్ ఉంది కాబట్టి టెన్ డాలర్స్ అంటే ఎయిట్ హండ్రెడ్ అలాగే ఒక ట్వంటీ డాలర్స్ ఉదాహరణకి థర్టీ డాలర్స్ అని ఇద్దాం ఇప్పుడు మనం షో మీ ఐడియాస్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు ఏ ఏం చేస్తుందంటే మనం మీరు అడిగిన దానికి తగ్గ రిలేటెడ్ గిఫ్ట్స్ అనేవి మనకు సజెస్ట్ చేస్తుంది ఉదాహరణకి ప్లే స్టేషన్ అనేది ఉంది ఆ ప్లే స్టేషన్ సంబంధించి లింక్ ఇస్తుంది మనకి నిజంగా కొనటం లేదు తెలియదు అడిగిన దానికన్నా ఎక్కువ లేకపోతే లాజిటెక్ ఇంకొక జాయ్ స్టిక్ ఇలాగ ఇంకోటి ట్రై చేద్దాం గేమ్స్ కాదు రీడింగ్ ఇప్పుడు మారుతుందో చూద్దాం సో మారిపోయింది చూసారా రీడింగ్ అనగానే కిండిల్ పేపర్ వైట్ ఈ రీడర్ వచ్చింది కాఫీ మగ్గన్ వచ్చింది ఉదాహరణకి మనం మారుద్దాం గర్ల్ ఫ్రెండ్ అని వచ్చి బర్తడే అనేద్దాం గర్ల్ ఫ్రెండ్ కాబట్టి ఎక్కువ పెట్టాలి బడ్జెట్ ఇప్పుడు షో మీ అని చెప్పి థింక్ మీద చూద్దాం దానికి కూడా సేమ్ అదే ఇస్తుంది పెద్దగా మార్పు లేదు లేదు సో కొన్ని అంత అక్యురేట్ అంత అక్యురేట్గా లేదు కానీ బట్ ట్రై చేయొచ్చు ఇన్ కేస్ కొత్త ఎక్కువ ఆలోచించే బదులు జస్ట్ మీకు ర్యాండమ్గా ఐడియాస్ తోయడానికైనా కూడా ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది సో ఇవి మీకు మీకు ఉపయోగపడే కొన్ని ఏఐ టూల్స్ అనమాట ఖచ్చితంగా మీ ఇందులో ఏదైనా మీకు బాగా హెల్ప్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి